తెలుగుదేశం పార్టీలో గుంటూరు జిల్లాలో ఒక సంచలనం సృష్టించింది చిలకలూరిపేట. ఒకప్పుడు విడుదల రజని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అక్కడి నాయకురాలే. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఏకంగా రాష్ట్ర మంత్రి అయ్యింది. మరొకవైపున అంతకుముందు అదే చిలకలూరిపేట నుండి చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు మంత్రిగా పనిచేశారు. పత్తిపాటి పుల్లారావు మీదను గెలిచినటువంటి విడుదల రజని తను ఇప్పుడు మంత్రి అయినటువంటి సందర్భం. అయితే పత్తిపాటి పుల్లారావునికి ఈ దఫా టికెట్ దక్కనివ్వకూడదు, తను టికెట్ సంపాదించాలన్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు భాష్యం ప్రవీణ్. భాష్యం విద్యా సంస్థలకు సంబంధించిన ప్రవీణ్, తను భారీగా డబ్బు కలిగినటువంటి వ్యక్తి. అట్లాగే దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు కానీ, అట్లాగే విదేశాల్లో కూడా వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలను అంటారు, ఈయన కూడా విదేశాలు చదివారంటారు. ఓవరాల్గా అయితే భాష్యం ప్రవీణ్ అంటే ఈ మధ్యన తెలుగుదేశంలోనే పెద్ద రచ్చ ఏం నడిచిందంటే, ఎక్కడెక్కడో పార్టీ అభిమానులు అని విదేశాల్లో ఉండే వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడొచ్చి ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని రాత్రి పగలు గ్రౌండ్లో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టించి డబ్బులున్నాయన్న ఒక్క కారణంతోనే అది తము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైపోతామంటూ టికెట్లు ఆశిస్తున్నారు, అట్లాంటి వాళ్ళని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారన్నటువంటిది తెలుగుదేశంలోనే అంతర్గతంగా రేగినటువంటి చిచ్చు. ఎందుకంటే అక్కడ వెనిగళ్ళ రాము, గుడివాడ కానీ, ఇటు పక్కన ఈయన కానీ, వీళ్ళందరూ కూడా, అలాగే గుంటూరులో ఇంకొక వ్యక్తి మొన్న మధ్యన ఉయ్యూరు శ్రీనివాస్ ఏదో సంథింగ్, అతను కూడా తొక్కిసలాడి జరిగి చనిపోయింది కూడా అతనే టీంలోనే కదా. అంటే వీళ్ళు స్వచ్ఛంద సంస్థల పేరు పెట్టి తెలుగుదేశం తరఫున సర్వీస్ చేయడం, అంటే తెలుగుదేశం బొమ్మ, చంద్రబాబు బొమ్మ, చంద్రబాబు పేరుతోనే ఉంటుంది కానీ వాళ్ళ ట్రస్ట్ పేరుతో యాక్టివిటీ చేస్తూ ఉంటారు. దీన్ని ఇప్పుడు ఆప్మని మొన్ననే చెప్పారు. అయితే భాష్యం ప్రవీణ్ సంగతి మరి తను వినలేదో ఏంటో తెలియదు కానీ, తాజాగా షోకాజ్ నోటీస్ ఇవ్వడం అంటే చంద్రబాబు గారికి తెలియకుండా ఇవ్వరు, ఇది షోకాజ్ నోటీసు భాష్యం ప్రవీణ్కి రిలీజ్ చేసినటువంటిది. చిలకలూరిపేట నియోజకవర్గంలో పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు వివరణ అడుగుతూ ఇస్తున్న షోకాజ్ నోటీస్ అంటూ, గుంటుపల్లి నాగేశ్వరరావు జాతీయ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పేరుతో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది, పార్టీ ఆదేశాలను ధిక్కరించి చిలకలూరిపేట నియోజకవర్గం కార్యక్రమాలు చేసినందుకు వివరణ అడుగుతూ 17/2023 తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కమ్మనమని ఆదేశం. ఎందుకని అంటే ఇప్పుడు పత్తిపాటి పుల్లారావుని సంతృప్తిపరచాలి, మేబీ ఇద్దరిది చెక్ చేసుకుని ఉంటారు. భాష్యం ప్రవీణ్ కంటే పత్తిపాటి పుల్లారావుకే పబ్లిక్లో ఆదరణ ఎక్కువ ఉంటుందని భావించి ఉంటారు, అందుకని షోకాజ్ నోటీస్ ఇచ్చి ఉంటారు.